ఈరోజు మీ యువ నాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటేసింది. సో ఈ 1000 కిలోమీటర్లని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఈ పాదయాత్ర వల్ల ఆయనకేనా మైలేజ్ వస్తుంది అంటారా? పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ముందుగా ఆయన ఒక యువగళం పాదయాత్ర అని చెప్పేసి నిర్ణయించుకుని ఒక డేట్ ఫిక్స్ చేసుకుని దానికి ముందు ఆయన బాడీని కానీ లేకపోతే ఆయన ఆహార్యాన్ని కానీ మలుచుకుని పాదయాత్ర చేసే విధంగా మలుచుకుని కష్టపడి శ్రమించి నిజం చెప్పాలంటే ఒక హ్యాంగర్కున్న షర్ట్ వేసుకుని జనాల మధ్యలోకి నేను మీ నాయకుడిని మీకోసం మీ కష్టాలు తెలుసుకోవడం కోసం నేను ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్పేసి వచ్చిన వ్యక్తి. ఇప్పటివరకు మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ఏదైతే ముఖ్యమంత్రులు ఎవరైతే పాదయాత్ర చేసిన వాళ్ళో చూస్తుంటే మనము కేవలం ముఖ్యమంత్రి అభ్యర్థులు మనం పాదయాత్ర చేయడం చూసాం. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవ్వచ్చు. కానీ మొట్టమొదటి కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర పౌరుల కోసం, వాళ్ళు పడుతున్న కష్టాల కోసం తెలుసుకోవడం కోసం, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మా యువ నాయకుడు ప్రజల కోసం వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయన చేస్తున్న పాదయాత్ర ఇది. సో మైలేజ్ అనేది పక్కన పెడితే మైలేజ్ కోసం ఆయన ఎప్పుడూ చేయలేదండి. ఆయన ఇదే పాదయాత్రలో మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను అమరావతిలో కూర్చుని మేము పెట్టే ప్రతి సైన్ ఏదైతే సంతకం ఉందో అది కింద స్థాయిలో ఏ రకంగా అమలు అవుతుంది, దానివల్ల వస్తున్న లాభ నష్టాలు ఏంటి అనేది మాకు తెలియాలి కాబట్టి నేను మీ మధ్యలోకి వచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజల్లో ఉంటూ, ప్రజల కోసం ఉంటూ, ప్రజల మనిషిగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు లోకేష్ అంటే ఇతన అని చెప్పేసి హేళన చేసిన వాళ్ళే ఈరోజు లోకేష్ గారిని కన్న కొడుకులా ఆదరిస్తున్నారు, ఇంట్లో బిడ్డలా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఈరోజు రాయలసీమ ప్రాంతాల్లో జన నీరాజనం అక్కడ పోటెత్తుతున్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే జనాలందరూ కూడా ఆయనకి హారతులతో స్వాగతిస్తున్నారు. అయితే మీరు లోకేష్ గారికి అనేక ఇబ్బందులు పడ్డాయని కూడా మీరు గతంలో గోల్ చేశారు, ఇప్పుడు అంత బాగానే ఉందంటారు? మరి డెఫినెట్లీ లేదండి. యువగళం వచ్చిన దగ్గర నుంచి జీవో వన్ అనే ఒక జీవోని తీసుకొచ్చి, నియంత జీవో అది చెప్పాలంటే, ఎక్కడో బ్రిటిష్ ప్రెసిడెన్సీ కాలంలో ఉన్న జీవోని తీసుకొచ్చి ఈరోజు నిజంగా నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయని జీవోని తీసుకొచ్చి కేవలం ఉక్కుపాదం మోపడం కోసం పాదయాత్ర పైన, ఆ పాదయాత్రతో లోకేష్ గారు జనాల్లోకి వెళ్ళకూడదు, జనాలతో మమేకం అవ్వకూడదు అని చెప్పేసి కేవలం దీని గురించే ఆ జీవోని తీసుకొచ్చి నిలుపుదల చేయడానికి చాలా ప్రయత్నించారు. జనాలతో మాట్లాడినట్ల మైక్ తీసుకుంటే గట్టిగా అరిచి మాట్లాడాడు, మైక్ లాక్కుంటే జనాలతో గట్టిగా అరిచి మాట్లాడాడు, నువ్వు బండెక్కద్దు అంటే బిల్డింగ్ ఎక్కి మాట్లాడాడు, ఎంత కష్టం వచ్చినా కాళ్ళకు బొబ్బలు వచ్చినా అరికాళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయి బొబ్బలెక్కిపోయి ఈరోజు ఆ ఎండకి ఆ మండుటెండకి కూడా తట్టుకుని, మండుటెండ సైతం తట్టుకుని మనం మొన్న జేసీ గారు మాట్లాడడం చూసాము. తనకి ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్ అంతా ఫుడ్ అంతా కూడా పంపిస్తే ఈరోజు ఇది తిని నాకు కడుపు చెడిపోతే నేను రేపు ప్రజల్లోకి వెళ్ళలేనని చెప్పేసి అసలు ఏది ఆ పచ్చి కూరగాయలు కానీ ఉడకబెట్టిన కూరగాయలు కానీ తింటున్నాడు అని చెప్పేసి ఆయన ఒక రకమైన ఎమోషనల్ స్టేజ్కి వెళ్ళడం కూడా చూసాము. అంటే ఎంత కష్టపడుతున్నాడు జనంలో ఉండడానికి, జనం కోసం. మనం చూసాం నిన్నగాక మొన్న ఒక బయట పలుగు పారబట్టి ఏదో నిజంగానే ఒక రైతు బిడ్డలాగా మట్టక్కడ పారతో సిల్వర్ స్పూన్ బాగుందండి ఆయన. సో ఆయనకి ఇట్లాంటి ఏమీ అలవాట్లేదు. ఆయన మనం చూసుకుంటే హలో లోకేష్ దగ్గర నుంచి, ప్రోగ్రామ్ దగ్గర నుంచి అసలు ఇతను మాట్లాడగలడా, ఇతనికి మాట్లాడడం వచ్చా, అతను ఇతనికి తెలియే రాదు అని విమర్శించిన వాళ్ళు ఈరోజు హలో లోకేష్ ప్రోగ్రాంలో అక్కడ చాలామంది యువత అడిగిన ప్రశ్నలు, ఈవెన్ ద కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయినా కూడా ఎంతో చాకచక్యంగా, ఎంతో నైపుణ్యతతో ఈరోజు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న విధానం చూస్తే ఈ లోకేష్ మనం చూసిన లోకేషేనా అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అతని కష్టాన్ని చూసి, ఈరోజు ప్రజలతో మమేకం అవుతున్న తీరును చూసి చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈరోజు మనం అదేవిధంగా చూసుకుంటే మొన్న సింగనమల్లో జరిగిన రైతు లోకేష్ రైతు ప్రోగ్రాం అనేది జరిగింది. సో ఆ ప్రోగ్రాం చూస్తే మనం అందులో ఆయన ఒక క్వశ్చన్కి ఎంత చాకచక్యంగా ఆన్సర్ చేశారో చూడండి. మీ తండ్రి గారిలాగా మీరు కూడా తలపాగా కట్టి పంచగడతారా అని అడిగితే ఆయన ఒకటి అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆన్సర్. అది ఎవరైనా అయితే జనరల్గా కడతాను అని చెప్పేసి నేను ఎందుకు కట్టను, నేను తెలుగువాడిని, నేను కడతా అని చెప్పేసి చెప్తాను. నేను రైతులాగా
వేషం వేయాలి అంటే రైతును అవ్వాలి నేను ముందు. రైతు కష్టాలు తెలుసుకుంటే నేను రైతును అవుతా. ఇప్పుడు నేను మీ కష్టాలు తెలుసుకుంటే, ఈ రైతులకు ఉన్న కష్టాలు అవన్నీ తెలుసుకుని ఆ కష్టాలు తీర్చగలిగినప్పుడే నాకు ఆ రైతులాగా తలపాగా కట్టే పంచగట్టే నాకు ఒక ఇది వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అసలు ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. నేను రైతుని కాదు కాబట్టి నేను బాగా కట్టను, బాగా కట్టలేను, నేను అంత డ్రామా లేను, రైతు డ్రామా చేయలేను, నేను యాక్ట్ చేయలేను. కానీ రైతుల కష్టం తెలుసుకున్నాక పూర్తిగా ఆ రైతులాగా నేను మారడానికి నాకు ఒక హక్కుని నేను తెచ్చుకుంటాను ఈ పాదయాత్ర ద్వారా. కష్టాలు తెలుసుకుని రైతుకు న్యాయం చేస్తున్నప్పుడు నేను ఆ హక్కుని నేను తెచ్చుకుంటాను రైతులా మారడానికి అని చెప్పిన స్టేట్మెంట్ అనేది అసలు నాకు తెలిసి ఏ నాయకుడు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడండి, అంత హుందాగా ఇవ్వడు. సో అంటే ఎటువంటి క్వశ్చన్స్ ముందుకు వచ్చినా కూడా, ఎటువంటి ప్రశ్నలు ముందుకు వస్తున్నా కూడా ప్రజలకి ఆయన చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్తున్నాడు. అదేవిధంగా ఈ యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో ఈ యువగళాన్ని నవగళంగా మలిచి ఈరోజు ప్రజాగళంగా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చడానికి ఆయన పడుతున్న శ్రమ అయితే నిజంగా అనిర్వచనీయం, మనం చెప్పుకోవాల్సిందే. ఆ కష్టాన్ని మనము ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఇంత కష్టపడగలడా, ఎక్కడో యుఎస్లో చదువుకున్నాడంట, ఎక్కడో స్టాన్ఫర్డ్లో చదువుకున్నాడు, ఏసీల్లో పుట్టాడు, ఏసీల్లో పెరిగాడు, అదేవిధంగా ఎప్పుడు కూడా కాయకష్టం చేయలేదు. ఈరోజు కాయకష్టం చేయనాడు వచ్చి ఈరోజు ఎండ మండు టెండల్లో ప్రజల కోసం తిరుగుతున్నాడంటే అది కూడా ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర పౌరుల భవిష్యత్తు కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రజల్లోకి వచ్చాడంటే చూడండి. సో ఖచ్చితంగా లోకేష్ అన్న మైలేజ్ కదండి, రాష్ట్ర ప్రజలు బాగు కోసం ఈ యువగళం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. మనం చూసాం, మనం ఒక బీటెక్ విద్యార్థిని అడిగిన క్వశ్చన్కి, ఈ 4 ఏళ్ళు బీటెక్ చేసి మళ్ళీ అమీర్పేటలోనే ఎక్కడో మేము కోచింగ్ సెంటర్స్ తీసుకుని అప్పుడు మేము దీనికి అప్లై చేయాల్సి వస్తుంది అంటే, ఆయన వెంటనే ఆయన మాకు ఉద్యోగాలు రావడానికి కూడా ఇబ్బంది అవుతుందంటే, ఎస్ విద్యా ప్రమాణాలు మార్చాలి, ఏదైతే 4 ఏళ్లలో నేర్చుకోలేని మీరు ఒక విద్యా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో 6 నెలల ట్రైనింగ్లు ఏ రకంగా వస్తున్నాయి, సో దీన్ని మనము ఈ విద్యా ప్రమాణాలని మార్చి కొత్త నైపుణ్యాలని తీసుకొచ్చి ఈ విద్యలో రేపొద్దున్న బీటెక్ వాళ్ళకి కానీ లేకపోతే ఏదైతే టెక్ స్టూడెంట్స్కి కానీ మేము ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా దీన్ని క్రియేట్ చేస్తాం, ఆపర్చునిటీస్ని తీసుకొస్తాం అని చెప్పిన సమాధానాన్ని ఈరోజు చాలామంది వైసీపీ వాళ్ళే కాంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోక తప్పదండి ఇలాంటి విషయాల్లో. మాట రాదు అన్నాడు, మాట నేర్చుకున్నాడు, ఈరోజు మాట్లాడగలుగుతున్నాడు. ఈరోజు మనం ఒక పక్కన మన ముఖ్యమంత్రి గారిని చూస్తే కనీసం పేపర్లో చూసి చదవలేని పరిస్థితికి వచ్చేసాడు. ఈరోజు పేపర్ లేకుండా మాట్లాడుతుంది లోకేష్ అన్న అయితే, పేపర్ చూసి కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ప్రజల్లో ఏ విధంగా మమేకమైపోయాడో యువగళం పేరుతో అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు యువగళాన్ని ఆపడానికి అన్ని రకాల ప్రయత్నిస్తుంది. మనం మొన్న చూసుకున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన తిరిగిన ప్రతి ప్రాంతంలోనూ భారీ మెజారిటీ వచ్చింది. ఆ భయం కూడా పట్టుకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. రేపొద్దున్న రాబోయే నాయకుడు ఇంత స్ట్రాంగ్గా, ఇంత ప్రజల కష్టాలు తెలుసుకుని వస్తున్న నాయకుడు కాబట్టి, ఇంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతున్న నాయకుడు కాబట్టి నిజంగా భయపడుతున్నారు. మీరు కూడా హ్యాపీ తెలుగుదేశం శ్రేణులుగా? మామూలుగా కాదు, ఈరోజు ఎప్పుడెప్పుడు వస్తారా మా నియోజకవర్గాలకి అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూసే పరిస్థితికి ఈరోజు లోకేష్ అన్న వచ్చాడు అంటే చూడండి, మనం చూస్తుంటే మీరు ఎప్పుడైనా యువగళం లైవ్ లింక్ మనకు అఫీషియల్ హ్యాండిల్స్లో నడుస్తూ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ కానీ లోకేష్ అన్న అఫీషియల్ హ్యాండిల్స్లో కానీ నడుస్తూ ఉంటుంది. మనకు చూస్తూ ఉంటే ఆ డ్రోన్ షాట్స్ అవి చూసినప్పుడు ఎక్కడెక్కడో పక్క నుంచి పొలాల గట్ల నుంచి లోకేష్ అన్నను చూడడానికి పరిగెత్తుకున్నావు. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి వస్తుంటే సభల్లోంచి ఎరక్కి దూకి వెళ్ళిపోతున్నారు, దూకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి గుంతలు తవ్వినా కూడా ఎక్కడొక చోట నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇటుపక్కనేమో లోకేష్ అన్నను చూడడానికి పొలాల మధ్యలోంచి ఆ రాళ్ల మధ్యలోంచి పరిగెట్టుకుని లోకేష్ అన్న దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు అంటే హీఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అండి. ఈ యువగళం పాదయాత్ర ద్వారా అతి తక్కువ కాలంలో ప్రజల మన్నన్ని అందిపుచ్చుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది లోకేష్ అన్నారు.